వచ్చే ఎన్నికల్లో దామచర్ల ఫ్యామిలీకి ఒక టికెట్ రెండు టికెట్ల? మావాడు కూడా అడుగుతున్నాడు, అంటే అతను కందుకూరు కావాలని అట్లా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే బాబుగారు దానికి ఒక క్లారిటీ ఇచ్చినట్టున్నాడు, కొండైపి గెలిపించుకోండిరా, మూడైతే ఇబ్బంది అవుతుంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో నువ్వు కొండైపి తిరిగి గట్టిగా గెలిపించుకోండిరా, నెక్స్ట్ డిలిమిటేషన్లో అది ఎట్లా ఓసీ అవుతుంది, అప్పుడు నువ్వు ముందు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఏదో హామీ ఇచ్చినట్టున్నారు. నాతో కూడా బాబుగారు అదే చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని బట్టి అతను కూడా కొండైపులో తిరుగుతున్నాడు, దాని ప్రకారంగా నెక్స్ట్ చూస్తాడు అది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా యాజ్ ఆన్ టుడే అయితే పరిస్థితి ప్రకారంగా అయితే జిల్లా బాగుందండి, 12 గెలుస్తాయి అని చెప్పేసి మన ఆలోచన. మేము అందరం కూడా కష్టపడుతున్నాం, అందరం కలుసుకుంటున్నాం. ఒక నియోజకవర్గంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు 12 మంది అందరం కూడా గెట్ టుగెదర్ అవుతున్నాం. ఆ కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కూడా అందరం కలిసి వెళ్తున్నాం, అందరం ఒక యూనిటీగా ఉన్నామని చెప్పేసి కూడా మేము అందరం మాట్లాడుకోవటం కూడా అందరం కూడా షేర్ చేసుకుంటున్నాం. జిల్లా ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా బాబుగారిని కలిసేటప్పుడు కానీ, లోకేష్ గారిని కలిసేటప్పుడు కానీ, మన అచ్చెన్నాయుడు గారిని కానీ, వీళ్ళని మెయిన్ వాళ్ళని కలిసి మనకి జిల్లాకు సంబంధించింది ఏదైనా ఉన్నప్పుడు 10 మంది వెళ్తున్నాం. ఏ జిల్లాలో వస్తారో లేదో మాకు తెలియదు, కానీ యాజ్ అండ్ టుడే మాత్రం మేము ఫలాని ఇష్యూ ఉంది అన్నప్పుడు అందరం కలిసి వెళ్ళి, మాకు వెలుగొండ ఒకటి ఇట్లాంటి జిల్లా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఏదైనా ఉన్నప్పుడు మేము వెలుగొండది కూడా మన ఢిల్లీలో అందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం, 12 మంది వెళ్ళాం. ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ని కలిసాం. ఈరోజు దాన్ని కూడా దాంట్లో లిస్టులో యాడ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ దాని లిస్టులో కూడా. కాబట్టి అట్లాంటి అన్ని ఇష్యూస్లో కూడా బాబుగారి దగ్గర కూడా అందరం వెళ్తున్నాం కాబట్టి ఆయన మంచి మా మీద నమ్మకంతో మన మహానాడు కూడా మా దగ్గరే పెట్టారు, మీరు అందరు కలిసి బాగుండారు, మీరు చేయండి అని చెప్పేసి. ఫస్ట్లో మేము భయపడ్డాము, ఎలా జరుగుతుందో ఏందో, ఇప్పుడు మన మీద పెట్టారేందా అని. ఇంకా వర్షం అది లేకపోవటం, అంత సక్సెస్ఫుల్గా జరగటం, వాళ్ళు కూడా కావాలని మాకు బస్సెస్ ఇవ్వకుండా, ఆ రోజు ఆల్టర్నేటివ్ కూడా వర్షం పడితే మినీ స్టేడియం కూడా ఒకటి పెట్టాం, దాన్ని మాకు పర్మిషన్ ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అంత సవ్యంగా జరిగి ప్రజలు కూడా కొన్ని 100,000 మంది రావటం, అంత సక్సెస్ అవ్వటం అంతా కూడా బాగా జరిగింది.